हाय फ्रेंड्स मुरली एयरटेक जापनीस की स्वागत फ्रेंड्स वीडियो वालंटीर्लु पेंशन फोटोलनु ये विधंगा अप्लोड चेयाली अदे विधंगा अप्लोड चेसिना फोटोलु अप्लोड अय्या लेदा अंटे वाटि योक्क स्टेटस अनेदि ये विधंगा चेक चेसुकोवाली अनेदि इप्पुडु लाइव लेतो चूद्दां फ्रेंड्स। ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్న ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా పెన్షన్ ఫోటోల అప్లోడింగ్స్ రిపోర్ట్స్ గురించి చూసినట్లయితే ఈ రిపోర్ట్ అనేది రెండు రకాలుగా చూడవచ్చు ఫ్రెండ్స్. అది ఫస్ట్ వన్ వచ్చేసి పెన్షన్లు పంపిణీ చేసినటువంటి యాప్ ద్వారా చూడవచ్చు. రెండో పద్ధతి వచ్చేసి ఒక సైట్ ద్వారా ఎన్ని ఫోటోలు అప్లోడ్ అయ్యాయి లేదా ఇంకా ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేయాలనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పెన్షన్ యాప్ ద్వారా రిపోర్ట్ను చూద్దాం ఫ్రెండ్స్. దాని కొరకు ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత వాలంటీర్ల యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ప్లేస్లో రిపోర్ట్ అనేది టైప్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా రిపోర్ట్ అని టైప్ చేసిన తర్వాత ఇక టిక్ చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. లాగిన్ మీద ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే ఈ విధంగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఫోటోస్ అప్లోడింగ్ స్టేటస్ అనేది ఈ విధంగా కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టోటల్ ఫోటోస్, అదేవిధంగా అప్లోడెడ్ ఫోటోస్, అదేవిధంగా టూవీ అప్లోడెడ్ ఫోటోస్ అనేవి కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్ అనేది గత 3 మంత్స్ కలిపి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం వీటిలో బాగా గమనించాల్సింది ఏమిటంటే లాస్ట్ వన్ టీవీ అప్లోడ్ ఫోటోస్ ఏదైతే ఉందో దాన్ని గమనించాలి. అంటే అది 0 ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఏదైనా నంబర్స్ ఉంటే ఇంకా మన ఫోటోలు అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలను ఒకవేళ టూబీ అప్లోడ్ ఫొటోస్ దగ్గర నంబర్ ఉన్నట్లయితే, అంటే నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 16 ఈ విధంగా నంబర్స్ ఉంటే అన్ని ఫోటోలు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాటిని ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. దాని కొరకు ఇప్పుడు ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ రిపోర్ట్ స్థానంలో అప్లోడ్ అని టైప్ చేయండి. ఈ విధంగా అప్లోడ్ అని టైప్ చేసి సేమ్ ఇంతకుముందులాగే లాగిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనే ఒక పాపప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నో ఇమేజెస్ డేటా టు అప్లోడ్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నో ఇమేజ్ అంటే ప్రజెంట్ ఈ వాలంటీర్ కింద ఎటువంటి ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయాల్సిన ఇమేజెస్ లేవు కాబట్టి ఈ విధంగా వచ్చాయి. ఒకవేళ మీరు పెన్షన్ ఫోటోలు ఇంకా అప్లోడ్ చేయకపోతే ఇక్కడ అప్లోడెడ్ అని టైప్ చేసి లాగిన్ ప్రెస్ చేయగానే డేటా అనేది లోడ్ అయ్యి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా ఫొటోస్ అనేవి అప్లోడ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓకే అయితే ప్రెస్ చేయండి. తర్వాత మరలా మరొకసారి అయితే ఈ రిపోర్ట్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా ఫోటోలు అనేవి అప్లోడ్ కాకపోతే సేమ్ అదేవిధంగా ఆ రిపోర్ట్ స్థానంలో అప్లోడ్ అని క్లిక్ చేసి అప్లోడ్ అని టైప్ చేసి లాగిన్ ప్రెస్ చేయండి. రిమైనింగ్ ఫొటోస్ కూడా అప్లోడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా మన సైట్లో ఈ పెన్షన్స్ ఫోటోలు అప్లోడ్ అయ్యాయా లేదా అంటే అక్కడ అప్డేట్ అయ్యా లేదా ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పెన్షన్ ఫోటోలు అప్లోడ్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకునేటటువంటి సైట్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. దీనిని బాగా అర్థం అవ్వడం కోసం డెస్క్టాప్ మోడ్లోకి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన యొక్క సెక్రటరేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ మంత్ ఫోటోలు అనేవి అప్లోడ్ అయ్యాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మంత్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం ఈ జూన్ మంత్ అయితే చూద్దాం.
తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డేటా అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటరేట్, అదేవిధంగా యూజర్ కోడ్, యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే వాలంటీర్ల యొక్క నేమ్స్ అండి. తర్వాత ఈ వాలంటీర్ ఉన్న పెన్షన్స్ ఎన్ని, ఇక్కడ చూసినట్లయితే ఎన్ని ఫోటోలు అప్లోడ్ అయ్యాయి, ఇంకా ఎన్ని ఫోటోలు అప్లోడ్ కాలేదు, ఈ విధంగా ఈ రిపోర్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.